పరిశుద్ధ నామానికి వందనాలు. అదే రీతిగా ఈ రాత్రి కూడి వచ్చిన మీకు దూరాన ఉండి మన జడ్బి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రి బలిపీఠాన్ని గురించినటువంటి మరికొన్ని దేవుని మాటలు వాక్య భాగంలో నుంచి మనం విందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి నెంబర్ వన్, మొట్టమొదటిగా బలిపీఠము ప్రత్యక్షపు గుడారములో ఒక్కటే ఉండాలి. ప్రత్యక్షపు గుడారములో ఎన్ని బలిపీఠాలు ఉండాలి? ఒక్కటే బలిపీఠం ఉండాలి. ప్రజలందరూ బలి అర్పించడానికి ఒకే ఒక్క బలిపీఠం. ఆ రోజుల్లో దేవునికి బలులర్పించడానికి ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలీలు అనేక ప్రాంతాల నుంచి ప్రత్యక్షపు గుడారానికి వచ్చేవాళ్ళు. ప్రత్యక్షపు గుడారానికి వచ్చిన సందర్భంలో ఆ దినాల్లో మనుషులందరూ కూడా వారి వారి పాపములను బట్టి, వారు చేసినటువంటి అపరాధములను బట్టి, ఒక్కొక్కరు ఆ పాపాన్ని బట్టి పాపమునకు తగినటువంటి ప్రాయశ్చిత్తముగా బలిని అర్పించేటువంటి వారు. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. శ్రద్ధగా దేవుని వాక్యం పైన మీ మనసు నిలపండి. అయితే ప్రత్యక్షపు గుడారము దగ్గరికి వచ్చే సమయానికి అనేక మంది ప్రజలు ఉండేవాళ్ళు. ఎంతమంది ప్రజలు వచ్చినా, ఎంతమంది జనులు వచ్చినా, ఒక్క బలిపీఠం మీదనే బలర్పించాలి. కానీ జనాలు ఎక్కువ అన్నారు, ఇంకో బలిపీఠం పెడదామని పెట్టేటువంటి పరిస్థితి లేదు. దేవునికి స్తోత్రం. ఎంతమంది వచ్చినా, ఎన్ని వేల మంది వచ్చినా, ఎంతమంది వచ్చినా బలిపీఠము ఒక్కటే. ప్రత్యక్షపు గుడారములో ఒక్కటే బలిపీఠం ఉంది, కానీ రెండవ బలిపీఠానికి అవకాశము లేదు. ప్రత్యక్షపు గుడారములో బలిపీఠం ఒక్కటే ఉన్నట్లుగా ఈ సర్వ ప్రపంచానికి, ఈ సర్వలోకానికి కూడా దేవుడు ఒక్కడే. హల్లెలూయా. దేవుడు ఒక్కడే. అందుకనే బైబిల్ అంటుంది, నిర్గమకాండంలో దేవుడు అంటాడు 20వ అధ్యాయంలో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద ఉన్న నేళ్ళ ఎందే గాని, దేని రూపమునైనను విగ్రహమునైన నువ్వు చేసుకొనకూడదు, దానికి సాగిల పడకూడదు. హల్లెలూయా. ఐ ఆమ్ ద లార్డ్, ఐ చేంజ్ నాట్. నేనే దేవుడను, నేను మార్పు లేనటువంటి దేవుడను. ఒకే ఒక్క దేవుడు. ప్రపంచానికి దేవుడు ఒక్కడే. ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే. ప్రపంచానికి చంద్రుడు ఒక్కడే. ఏమండి, ఇండియా దేశంలో ఉన్న సూర్యుడు అమెరికా దేశం వెళ్ళిన అదే సూర్యుడా, ఇంకొక సూర్యుడు ఉంటాడా? దేవునికి స్తోత్రం. ఏ దేశానికి వెళ్ళినా, ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా ఒకే ఒక్క సూర్యుడు, ఎక్కడికి వెళ్ళినా ఒకే ఒక్క చంద్రుడు. అలాగనే ఈ విశ్వానికి, ఈ సృష్టికి దేవుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. ఆయనే ఈ రాత్రి నిన్ను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆయన ఒక్కడే దేవుడు. అందుకనే పేతురు గారు అంటాడు అపోస్తలుల కార్యముల గ్రంథములో, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు వారు ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక భాష మాట్లాడే వాళ్ళకి మాత్రమే దేవుడు కాదు, ప్రపంచవ్యాప్తంగా
ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి ప్రజలలో, ప్రతి భాష మాట్లాడే వారిలో, ప్రతి దేశములో ఉన్న జనులందరూ కూడా ఆరాధించబడుతున్న ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభులవారు. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభుల వారిని అన్ని దేశాల వాళ్ళు ఆరాధిస్తున్నారు, అన్ని దేశాల వాళ్ళు సేవిస్తున్నారు, అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు బైబుల్ చదువుతున్నారు. బైబిల్లో ఈ ప్రపంచంలో అత్యధికమైన భాషల్లో తర్జుమా చేయబడిన గ్రంథం ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 1:21 మనం గమనిస్తే, ఈ ఆకాశము క్రింద మనుషులందరికీ రక్షణ కలగజేసే దేవుడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు వారు. చూడండి, మత్తయి శుభవార్త 1:21, ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నైవేద్యం పెట్టండి దేవునికి. చేతులు దేవునికి స్తోత్రం. ఆయనకు యేసు అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే రక్షకుడు. అపోస్తలుల కార్యముల గ్రంథములో భక్తుడు అంటాడు, ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామమందు రక్షణ లేదు, ఈ నామమునే, అనగా యేసు క్రీస్తు నామమునే రక్షణ కలుగుచున్నది. హల్లెలూయా. ఆకాశము క్రింద మనుషులలో అనేకమైన నామాలు ఉన్నాయి, కానీ ఏ నామములో రక్షణ లేదు. యేసు నామములోనే రక్షణ, యేసు నామములోనే విడుదల, యేసు నామములోనే పాప క్షమాపణ. యేసు నామం చెప్తుంటే సాతాను శక్తులు గడగడ గడగడలాడుతున్నాయి. హల్లెలూయా. యేసు నామం పలుకుతూ ఉంటే అద్భుతాలు జరుగుతున్నాయి. యేసు నామములో శక్తి ఉంది, యేసు నామములో జీవముంది, యేసు నామములో అధికారం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మత్తయి శుభవార్తలో చదివిన మాట మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆయన తన ప్రజలను తానే, చదవండి ఆ మాట, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అందరూ చెప్పండి, ఆయనే. అందరూ గట్టిగా పలకండి, ఆయనే. ఆయనే అనుందా, ఆయన కూడా అనుందా? దేవునికి స్తోత్రం. ఆయన కూడా అని పొరపాటును కూడా బైబిల్లో లేదు. ఇప్పుడు ఒక కుమారుడికి తండ్రి, ఒకరోజున ఒక తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ మాల్లో అన్ని సరుకులు కొంటా ఉన్నారు. పొరపాటున కొడుకు తండ్రి నుంచి తప్పిపోతే ఆ తప్పిపోయిన కుమారుణ్ణి అక్కడున్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ తీసుకెళ్ళి అక్కడ షాపింగ్ మాల్లో ఉన్న ఒక కౌంటర్ దగ్గర పెట్టి అనౌన్స్మెంట్ చేస్తున్నారు, పలానా ఈ కౌంటర్ దగ్గర పలానా అబ్బాయి ఉన్నాడు, పేరు, ఇతని తండ్రి ఎక్కడున్నా వచ్చి మీ కుమారుణ్ణి తీసుకొని వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం అని అనౌన్స్మెంట్ చేశారు. అయితే వాళ్ళ నాన్నగారు, ఎక్కడో ఉన్నటువంటి వాడు తన కుమారుడు కోసం వస్తున్నాడు. ఈ లోపల ఇక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ అంటున్నారు, అదిగో వచ్చేవైనా ఆయనని మీ నాన్న అంటే, కాదంటాడు. దేవునికి స్తోత్రం.
ఇంకో ఇంకొక ఆయన చూసి ఆయనే మీనానంటే కాదంటాడు. హల్లెలూయా. ఇక చివరికి వాళ్ళ నాన్న వస్తున్నప్పుడు వీడు గట్టిగా అంటాడు, అదిగో ఆయనే మా నాన్న. ఈ కుమారుడు ఏమంటున్నాడండి, ఆయనే మా నాన్న, ఆయనే అన్నాడా, ఆయన కూడా అన్నాడా. దేవునికి స్తోత్రం. ఒక కుమారుడికి ఒకే ఒక్క తండ్రి. ఎలాగనో ఈ ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళికి రక్షకుడు ఒక్కడే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును. ఆయనే విడిపించునంటే ఇక విడిపించడానికి వేరే మార్గం లేదు. దేవునికి స్తోత్రం. వేరే ఆప్షన్ లేదు, వేరే మార్గము లేదు, వేరే దైవం లేదు. మనిషి పాపము నుండి విడిపించబడాలంటే, మనిషి రక్షణ పొందాలి అంటే, మనిషి మోక్షానికి చేరాలి అంటే ఒకే ఒక్క దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. స్తోత్రం చెప్పండి. ప్రత్యక్షపు గుడారములో బలిపీఠం ఒక్కటే, అలాగనే ప్రపంచానికి దేవుడు ఒక్కడే. వేరొక దేవుడు నీకుండకూడదు, మరొక బలిపీఠం నీకుండకూడదు. స్తోత్రం. ఒకే ఒక్క బలిపీఠం, ఒకే ఒక్క రక్షణ, ఒకే ఒక్క బాప్తిస్మం. వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆయన ఒక్కడే నిజమైన దేవుడు. ఆయన ఒక్కడే మనిషి పాపము నుండి విడిపించి మోక్షమునకు చేర్చగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. మనిషి తనంతట తాను మరి ఏర్పరు చేసుకున్నటువంటి మార్గాలు అనేకములు ఉన్నాయి, కానీ వాటి వలన, దేని వలన కూడా మనిషికి మోక్షము, మనిషికి పాపక్షమాపణ, మనిషికి రక్షణ, మనిషికి విడుదల కలగదు. ఆయనే అని నేను ఎందుకంటున్నానంటే, ఆయన ఒక్కడే కన్యమరియ గర్భాన జన్మించినవాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడే. ఓం కన్యసుతాయ నమః. ఆయన ఒక్కడే కన్యకకు జన్మించినవాడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ఒక్కడే పాపము ఎరుగనివాడు, పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు, పరిశుద్ధుడైన దేవుడు. నెక్స్ట్ టాపిక్లో ఆ విషయం చెప్తాను. ఆయన ఒక్కడే ఎందుకు అంటే, ఆయన ఒక్కడే ఈ భూ ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళి కోసం, సమస్త మానవుల కోసం రక్తమును కార్చినటువంటి దేవుడు. స్తోత్రం. రక్తాన్ని ఇతరుల యొక్క రక్తమును చిందించిన దేవుడు కాదు, ఇతరుల రక్తమును కోరుకున్న దేవుడు కాదు, జంతువుల రక్తాన్ని కోరుకున్న దేవుడు కాదు, మనుషుల పాపమును విడిపించడానికి, మనుషుల పాపములను క్షమించడానికి బలి అర్పణ ద్వారా, జంతువుల యొక్క బలుల ద్వారా మనిషి పాపమునకు విరుగుడు లేదని దేవుడే మనుషుడుగా భూమి మీదకి వచ్చి ఆయన విలువైన రక్తమును ధారపోసాడు చివరి రక్తపు బొట్టు వరకు. గచ్చమనే వనములో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేటప్పుడు చెమట రక్తముగా కారిపోయింది. అక్కడ మొదలుకొని గొల్గోతా కొండపైన సిలువ వేయబడిన తర్వాత ప్రక్కలో బల్లెము గుచ్చినప్పుడు కారినటువంటి చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన రక్తమంతా ధారలుగా కార్చాడు. ఆయన రక్తమును చిందించాడు, సమస్త మానవాళికి రక్షణ కలుగు చేశాడు. ఆయన సిలువలో మరణించాడు. రక్తం కార్చి చనిపోవటం ఏముందండి, ఎవరైనా మరణిస్తారు కదా అని చాలామంది అంటారు. అందుకనే ఆయన చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన తర్వాత సమాధిలో నుండి మూడవ దినమున మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం.
ఇప్పటికి కూడా లైవ్లో మనం చూస్తే యేసుక్రీస్తు వారి సమాధి ఖాళీగా ఉంది. ఆమేన్. ఎనీ డౌట్స్? మీలో ఎవరికైనా డౌట్ ఉందా? ఇండియా వాళ్ళకి డౌట్లు ఎక్కువ కదా. ఎనీ డౌట్స్? ఖాళీగా ఉందో లేదో మీ డౌట్ తీరాలంటే, మీ అనుమానం తీరాలంటే ఒక్కొక్కళ్ళు 1,00,000 రూపాయలు తెచ్చుకోండి. డైరెక్ట్గా వెళ్ళి సమాధిని మాత్రమే కాదు, సమాధి లోపల కూడా తీసుకుపోయి చూపిస్తాం. దేవునికి స్తోత్రం. లైవ్లో ఇప్పటికీ యేసయ్య సమాధి ఖాళీగా ఉంది. ఆయన సమాధిలో ఉన్న దేవుడు కాదు, సజీవుడుగా తిరిగి లేచిన దేవుడు, సజీవుడై తిరిగి లేచిన దేవుడు, ఆయన పునరుద్ధానుడుగా తిరిగి లేచిన దేవుడు. క్రైస్టియానిటీకి ఒక బలమైన ఆయుధం ఏంటో తెలుసా? పునరుద్ధానము. పునరుద్ధానము, ఆయన పునరుద్ధానము చెందుటను బట్టి ఆయన సజీవుడైన దేవుడని, ఆయన ఎలాగునైతే పునరుద్ధానుడిగా తిరిగి లేచాడో అలాగునే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, ఆయన నమ్మిన వారిని కూడా పునరుద్ధాన బలము ద్వారా తిరిగి చనిపోయినను మరల తిరిగి బ్రతికించగలిగినటువంటి భగవంతుడు అని ఈరోజు ప్రపంచం అంతా కూడా విశ్వసించడానికి గల కేంద్ర బిందువు ఏంటంటే పునరుద్ధానం, ద రిజరక్షన్ పవర్. ఆ పునరుద్ధానము దేన్ని సూచిస్తుందంటే విజయాన్ని సూచిస్తుంది. విజయ సంకేతనం, నా యేసు క్రీస్తు ప్రభుల వారు జయవీరుడైన దేవుడు అని పిలువబడడానికి ఆయన మరణమును జయించాడు, బండను జయించాడు, మరణపు ముళ్ళును విరిచాడు, పునరుద్ధానుడిగా సజీవుడిగా తిరిగి లేచాడు. సాతాను తలను శిలువలో యేసు ప్రభు వారు చితకదొక్కాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యని కార్యం నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఆకాశానికి భూమికి మధ్యవర్తి ఒక్కడే. తిమోతికి రాసినటువంటి పత్రిక భక్త పౌలు గారు మొదటి పత్రికలు అంటాడు, ఓ దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. దేవునికి స్తోత్రం. ప్రత్యక్షపు గుడారములో బలిపీఠం ఒక్కటే ఉన్నట్టుగా ప్రపంచమంతటికి దేవుడు ఒక్కడే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నమ్ముతున్నారా ఒక్కడే దేవుడని? నసుకుతున్నారా? ఆయన కూడా ఆయనేనా? చాలామంది అంటారు ఆయనే అంటేనే మాకు మండిద్దండి, ఆయన కూడా అంటే బాగుండేది. ఎందుకు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి తప్పే ఉందండి. ఆయన కూడా కాదు కదా, తండ్రిని పట్టుకొని ఈయన కూడా మా నాన్న అనం కదా. దేవునికి స్తోత్రం. ఒక తండ్రి ఒక కుమారుడు తండ్రిని పట్టుకొని ఈయనే మా నాన్న అన్నట్టుగా ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు కూడా ఒక్కడే. ఆయనే నిజమైనటువంటి దేవుడు, ఆయనే భగవంతుడు, ఆయనే మోక్ష ప్రదాత, ఆయన సృష్టి విధాత శ్రీ యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇది మొదటి మాట. ప్రత్యక్షపు గుడారములో బలిపీఠం ఒక్కటే ఉన్నట్లుగా ఈ ప్రపంచానికి కూడా దేవుడు ఒక్కడే. మరి ఈ ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి ఈ బలిపీఠం ఎలాంటిది అంటే, ఈ బలిపీఠం పరిశుద్ధమైనది. చెప్పండి, బలిపీఠం ఎలాంటిదండి? పరిశుద్ధమైనది. చూడండి, నిర్గమాకాండం 29:37 ఒకళ్ళేమో నిర్గమాకాండం 29:37 తీయండి, ఇంకొకళ్ళు నిర్గమాకాండం 30:10 తీయండి, ఇంకొకళ్ళేమో నిర్గమాకాండం 30:29 తీయండి, ఇంకొకళ్ళు నిర్గమాకాండం 40:10. ఈ వచనాలన్నీ మనం చదివితే, ఒకళ్ళు ఒక వచనం చదవండి, నిర్గమాకాండం 29:37. 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసి దాన్ని పరిశుద్ధపరచవలెను బలిపీఠము. ఆమేన్. చెప్పొచ్చుగా గట్టిగా ఆమేనని. బలిపీఠము అతి పరిశుద్ధముగా నుండును. నెక్స్ట్ ఇంకొకటి చదవండి. మరియు అహరోను సంవత్సరమున ఒక్కసారి ప్రాయశ్చిత్తార్థమైన
పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇది తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఇట్ ఈజ్ హోలీ, ఇది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. నెక్స్ట్ 30వ అధ్యాయం 29వ వచనం, నిర్గమకాండం 30వ అధ్యాయం 29. వాటిని ప్రతిష్ఠించవలను, వాటిని తగులు ప్రతి వస్తువు. అబ్బాబ్బాబ్బా, చప్పట్లు కొట్టండి రా గట్టిగా. దేవునికి స్తోత్రం. తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. 40వ అధ్యాయం 10వ వచనం, దహన బలిపీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠించవలను, అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. దేవునికి స్తోత్రం. ఈ వచనాలన్నీ మీరు అండర్లైన్ చేసుకోండి. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా వీటిని చదువుకోండి. ఒక్క మాటతో చెప్పాలంటే బిడ్డలారా, బలిపీఠము అతి పరిశుద్ధమైనది. ఇట్ ఈజ్ హోలీనెస్. ఈ ప్రపంచానికి దేవుడు ఒక్కడే. ప్రత్యక్షపు గుడారములో బలిపీఠం ఒకటే ఉన్నట్టుగా ప్రపంచానికి దేవుడు ఒక్కడే. ప్రత్యక్షపు గుడారములో ఉన్న బలిపీఠం అతి పరిశుద్ధమైనది అన్నట్టుగా ఈ ప్రపంచమును, ఈ ప్రపంచములో దేవుడుగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అతి పరిశుద్ధుడైన దేవుడు. స్తోత్రం. నజీరు వ్రతము జీవితమంతా అనుసరించి నడే. ఎప్పటిదాకా అండి? 40 రోజులు కాదు అమ్మా. నజీరు వ్రతము జీవితమంతా అనుసరించి నడిచినటువంటి వాడు అతి పరిశుద్ధుడైన దేవుడు. ఇందాక చెప్పాను కదా, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభులు వారిని గురించి రాయబడిన ప్రధానమైన 3 మాటలు మీరు నోట్ చేసుకోండి, జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకోండి. యేసు ప్రభు వారిని గురించి రాయబడిన ప్రధానమైన 3 మాటలు. 1, నెంబర్ 1, యేసుక్రీస్తు వారు పాపము ఎరుగని దేవుడు. చెప్పండి అందరూ. అకాయ్ కొంచెం గట్టిగా చెప్పండి. పాపము ఎరుగని దేవుడు. 2, నెంబర్ 2, యేసుక్రీస్తు వారు పాపము చెయ్యని దేవుడు. 3, యేసుక్రీస్తు వారిలో పాపమే లేని దేవుడు. చెప్పొచ్చుగా, తిరణాల్లో బొమ్మల్లాగా కీ ఇస్తే అన్నట్టుగా ప్రతిసారి కీ ఇవ్వాలా నేను? దేవునికి స్తోత్రం. 1, పాపము చెయ్యని దేవుడు. పాపము 1, పాపము ఎరుగని దేవుడు, పాపము చెయ్యని దేవుడు, పాపమే లేనివాడు. అందుకనే పౌలు గారు ఒక చోట అంటాడు, పాపము ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడినాడు. ఆయన అతి పరిశుద్ధుడైన దేవుడు. బలిపీఠం ప్రత్యక్షపు గుడారములో బలిపీఠం ఎంత అతి పరిశుద్ధమైనదో అలాగునే మనం ఆరాధిస్తున్నటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చెప్పండి అతి పరిశుద్ధుడు. చెప్పండి అతి పరిశుద్ధుడు. ఈ ప్రపంచంలో ఎవ్వరు చెప్పని మాట. మీరు చరిత్ర అంతా చదవండి. ఎవ్వరు చెప్పని మాట యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏంటో చెప్పండి. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? అమ్మా, మీలో ఎవరన్నా రోడ్డు మీదకి వెళ్ళి మీ బజారు నిలబడి ఈ మాట చెప్పగలుగుతారా? ఎవరన్నా ఈ ప్రపంచంలో ఈ మాట చెప్పగలుగుతారా?
దేవునికి స్తోత్రం. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరన్నా స్థాపించగలుగుతారా అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఈ ప్రపంచంలో మరి ఎవరన్నా చెప్పారా ఈ మాట? కానీ నా యేసు ప్రభుల వారు చెప్పారు. అంత మాత్రమే కదా ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడును గనుక మీరును. ఏమన్నాడమ్మా? ఏం పర్లేదు, పండక్కి పండక్కి కళ్ళు తెచ్చి ఆరిపోయండి చెప్పాడా దేవుని? ఐ ఆమ్ హోలీ, నేను పరిశుద్ధుడును, నన్ను ఆరాధించే మీరెలా ఉండాలి? మీరు ఎట్టన్నా ఉండండి, ఆదివారం ఆదివారం వచ్చి నన్ను మొక్కండి, చిల్లర మార్చి కానుకయ్యండి అన్నాడా? నేను ఎలాగైతే పరిశుద్ధుడనో, ఇదిగో నా యొద్దకు వస్తున్న మీరు, నన్ను సేవించుచున్న మీరు, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఇందాక మనం చదివాం, బలిపీఠమును తాకు ప్రతిది ప్రతిష్టమగును, ప్రతిష్ఠితమగును. బలిపీఠమును తాకు ప్రతిది ప్రతిష్ఠితమగుతుంది. బలిపీఠాన్ని తాకేది ప్రతిది పరిశుద్ధపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. రాత్రి చెప్పానా, బలిపీఠపు కొమ్మును పట్టుకున్న కోరాహు కుమారులు ఏమయ్యారు? ఉగ్రత నుండి తప్పించబడ్డారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తాను మీకు. బలిపీఠపు కొమ్మును పట్టుకొని బతికిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఆయన పేరు చూడండి, మొదటి రాజుల గ్రంథం 1:51. అదోనియా రాజైన సొలొమోనుకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకుని, రాజైన సొలొమోను తన సేవకుడైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవలనని మనవి చేయుచున్నట్టు సొలొమోనుకు సమాచారం రాగా, దేవునికి స్తోత్రం, సొలొమోను ఇలాగు సెలవిచ్చెను, ఒకటైనను కిందపడదు గాని అతని యందు దౌష్ట్యము కనపడిన అతనికి మరణశిక్ష వచ్చునని వచ్చి రాజైన సొలొమోను ఎదుట బలిపీఠమునొద్ద నుండి అతనిని పిలవనంపించెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ 51వచనంలో మనం గమనిస్తే, అదోనియా రాజైన సొలొమోనుకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని బ్రతికించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అదోనియా ఎలాగునైతే సొలొమోను రాజుకు భయపడి బలిపీఠపు కొమ్ములను తాకాడో, బలిపీఠపు కొమ్ములను తాకగానే అతడు అతని మీదికి రావలసినటువంటి ఆ శిక్ష నుండి, మరణ శిక్ష నుండి నిశ్చయముగా అతడు తప్పించబడ్డాడు. ఈ రాత్రి నేను మీకు ఇచ్చే సమాచారం ఏంటంటే, బలిపీఠమును తాకు ప్రతివాడు పరిశుద్ధపరచబడుతున్నాడు. అలాగునే యేసు క్రీస్తు ప్రభుల వారిని తాకే ప్రతి ఒక్కరూ, యేసు క్రీస్తు ప్రభుల వారిని తాకుతున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధపరచబడుతున్నారు. వారిలో ఎటువంటి వ్యాధి ఉన్నా, వారిలో ఎటువంటి రోగమున్నా, వారిలో ఎటువంటి శాపమున్నా, వారిలో ఎటువంటి అపవిత్రత ఉన్నా, నిశ్చయముగా వారు శుద్ధులగుతున్నారు, స్వస్థత పరచబడుతున్నారు. ఎలాగునంటే, మార్కు శుభవార్తలో మనం ఒక సంగతి చూస్తాం. 5:25-34 కలిగిన ఆ సందర్భాన్ని మనం గమనించినట్లయితే, ఆ సందర్భాన్ని మనం చూసినట్లయితే, అక్కడ 12 సంవత్సరాలుగా రక్తస్రావము వ్యాధితో ఒక స్త్రీ బాధపడుతుంది. రక్తస్రావం, ఆ బాధ, ఆ కష్టం స్త్రీలైన వాళ్ళకి తెలుసు. ఏమండి, ఎప్పుడన్నా నెలకి
ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వస్తేనే చాలా భయంకరమైన భరించలేనటువంటి పరిస్థితి అది. కానీ ఈ తల్లి 12 సంవత్సరాలుగా రక్తం కారుతూనే ఉంది, రక్తం స్రవిస్తూనే ఉంది 12 సంవత్సరాలుగా. ఈ రోజుల్లో అయితే పెద్ద పట్టింపు లేదు, కానీ ఆ రోజుల్లో స్త్రీలు కడగా ఉన్నప్పుడు ఎవరిని తాకకూడదు, ఇంట్లోకి రాకూడదు, ఏ పని చేయకూడదు, ఏ వస్తువుని తాకకూడదు. అంత ప్రతిష్ఠతగా, అంతగా నిష్ఠగా ఉండేటువంటి వాళ్ళు. ఆ దినాల్లో నాకు తెలిసి తల్లిని ఊళ్ళోకి రానిచ్చేవాళ్ళు కాదేమో, ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదేమో. 12 సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా, ఊరికి దూరంగా, బంధువులకు దూరంగా, ఫంక్షన్లకు దూరంగా, అన్నిటికీ దూరంగా రక్తస్రావంతో బాధించబడుతూ రక్తము కారి 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 శరీరములో ఉన్న బలమంతా నశించిపోయి ఆ రక్తస్రావం నయం చేసుకోవడానికి హాస్పిటల్ చుట్టూ తిరిగి 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 ఉన్న ధనమంతా ఖర్చు చేసుకొని విసికి వేసారిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ తల్లి ఉన్నప్పుడు ఆ తల్లి ఒకే మాట అనుకుంటుంది, నేను వెళ్ళి ఆ బలిపీఠమైన యేసు క్రీస్తు వారి వస్త్రపు చెంగు నేను తాకుతాను అనుకుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చింది, ఆయన వస్త్రపు చెంగు తాకింది. హల్లెలూయా. తాకగానే ఏం జరిగింది చెప్పండి? వస్త్రపు చెంగు తాకగానే ఏమైంది చెప్పండి అని మనం అనుకుంటున్నాం, కానీ దానికంటే ముందు ఇంకోటి జరిగింది. ఏం జరిగింది చెప్పండి? దేవునికి స్తోత్రం. బలిపీఠమును తాకగానే, బలిపీఠమైన యేసుని తాకగానే బలిపీఠమును తాకు ప్రతిదీ పరిశుద్ధమగుతుంది. అంటే ఈ స్త్రీ అంతవరకు దేనిలో ఉంది? పాపములో ఉంది, పాపపు స్థితిలో ఉంది. మీకు ఈ పాయింట్ అక్కడ చక్కగా మెన్షన్ చేయబడలేదు, కానీ ఇక్కడ ఈ పాయింట్ మీకు అర్థం కావాలంటే ఆ బిడ్డ స్వస్థపడడానికి ముందు ఆ బిడ్డలో ఉన్న పాపమును దేవుడు క్షమించాడు. ఈ పాయింట్ మీకు అర్థం కావడానికి ఒకసారి యేసు ప్రభు వారు ఒక ఇంట్లో ఉంటే ఒక పక్షవాయువు కలిగిన మనిషిని మంచంతోనే మోసుకొని వచ్చి ఆ ఇల్లంతా కూడా కిక్కిరిసిపోతున్న జనాలను చూసి పైకెక్కించి ఒక దగ్గర సందు చేసి యేసు ప్రభు ఉన్న దగ్గరికి దించితే యేసు ప్రభు వారు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఒక మాట అంటాడు, కుమారుడా. చెప్పండి చెప్పండి, మార్కు శుభవార్త 2వ అధ్యాయం చదవండి. మార్కు శుభవార్త 2వ అధ్యాయం 1వచనం. మార్కు శుభవార్త 2వ అధ్యాయము 5వ వచనం అనుకుంటా. ఎన్నో వచనం చదువుతున్నాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా, ఎన్నో వచ్చిన నాన్న? 3. నేనే ఎన్నో చదవన్నా? 5 చదవన్నా కదా. యేసు అది యేసు వారి విశ్వాసము చూసి, ఎస్, కుమారుడా నీ పాపములు క్షమించబడినవి, పక్షవాయువు గలవానితో చెప్పెను. దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపములు మీరు ఇలాంటి సంగతులు ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమించబడి ఉన్నట్టు చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుషు కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలని వానితో చెప్పి పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని నీ ఇంటికి పో. ఆమెన్. ముందు స్వస్థపరిచాడా, పాపాన్ని క్షమించాడా? ఇప్పుడు రక్తస్రావంతో వచ్చిన బిడ్డని ముందు స్వస్థపరిచాడా, పాపాన్ని క్షమించాడా? ఒక వ్యక్తిలో పాపముండగా స్వస్థత జరగటం అసంభవం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపము వలన రోగం, పాపము వలన శాపం, పాపము వలన దరిద్రం, పాపము వలన మరణం, ఈ రక్తస్రావము కలిగిన స్త్రీ బలిపీఠమైన యేసు వస్త్రపు చెంగు తాకగానే ఫస్ట్ ఆమెలో ఏం జరిగింది? ఆమె పాపమంతా తొలగించబడి యేసు క్రీస్తు ప్రభుల వారిలో ఉన్న జీవం, యేసు క్రీస్తు వారిలో ఉన్న పరిశుద్ధత, యేసు క్రీస్తులో ఉన్నటువంటి అతి పరిశుద్ధత ఆమెలోనికి వచ్చింది. ఆమె పరిశుద్ధపరచబడింది. ఆమెలో పాపమంతా తొలగిపోగానే పాపానికి కారణమైన రోగం ఆటోమేటిక్గా తొలగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే రోగం ఒకటైతే మందు ఒకటి వేస్తారు. రోగం తగ్గిద్దా? ఈ బిడ్డ, ఈ తల్లి 12 సంవత్సరాలుగా రోగం పోగొట్టుకోవటానికి ఎన్నో డబ్బులు ఖర్చు చేసింది, కానీ రోగం తగ్గలేదు. కానీ బైబిల్ అంటుంది మరింత సంకటపడింది, మరింత వేదన పడింది, మరింత శ్రమ పడింది. ఎందుకు? అది శరీర సంబంధంగా వచ్చినటువంటి వ్యాధి కాదు. కొన్ని వ్యాధులు శరీర సంబంధంగా వస్తాయి, కొన్ని వ్యాధులు పితరులు చేసిన దోషాలను బట్టి వస్తాయి, కొన్ని వ్యాధులు సైతాను వల్ల వస్తాయి. దేవునికి స్తోత్రం. కొన్ని వ్యాధులు స్వయంకృతాపరాధం. చెప్పండి, ఇంకటి చెప్పండి. స్వయంకృతాపరాధం అంటే తన కర్మ పాపం. దేవునికి స్తోత్రం. పితరులు చేసిన పాపం కాదు, వాడంతట వాడు తనంతట తాను చేసుకున్న కర్మ పాపం. ఉదాహరణకి సారా తాగొద్దురా అంటారు, నేను తాగుతా అంటాడు. సిగరెట్ ప్యాకెట్ మీద స్మోకింగ్ ఈ స్కిల్స్ అని రాయబడి ఉంటుంది, అయినా నేను తాగుతాను గుప్పు గుప్పును వదులుతాడు. స్వయంకృతాపరాధం అంటే తనంతట తాను వద్దనంగా తాగి, వద్దనంగా తిని, వద్దన్న పనులు చేసి. దేవునికి స్తోత్రం. కట్టుకున్న భార్య వండగా పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని అక్కడక్కడ తిరిగి ఇప్పుడు ఏమి తెచ్చిపెట్టుకుంటున్నారు? ఎయిడ్స్ రోగం తెచ్చిపెట్టి. ఇదే అపరాధము, స్వయంకృత అపరాధము. దేవునికి స్తోత్రం. కర్మఫలం. సిగరెట్ తాగొద్దంటే తాగి ఏం తెచ్చుకుంటున్నాడు? లంగ్ క్యాన్సర్, క్యాన్సర్స్ తెచ్చుకుంటున్నాడు. అనేక రకాలైనటువంటి వ్యాధులు తెచ్చుకుంటున్నాడు. సారా తాగొద్దంటే సారా తాగి ఏం తెచ్చుకుంటున్నాడు? అనేక రకాలైన వ్యాధులు. దేవునికి స్తోత్రం. ఇంట్లో భార్య చక్కగా శ్రేష్టమైన ఫుడ్ వండి పెడతా ఉంటే ఇంట్లో భార్య వండేది చాలక బజార్లో బజ్జీల బండి కాడ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడండి వాడు? వారం రోజులు మంచి అదే నూనె. రోగాలు రావంటే ఎందుకురా? దేవునికి స్తోత్రం. చక్కటి ఫుడ్, శ్రేష్టమైన ఫుడ్, ఇంటి ఫుడ్, ఇది రుచి ఉండదు బజార్లో అమ్మే. ఎందుకంటే వారం రోజులు మంచి ఈ కాల్చిన నూనెలోనే. అబ్బాబాబు ఎంత కమ్మగా ఉంటుందో. దేవునికి స్తోత్రం. అగో నెలైనా మారవరంట, ఎక్స్పీరియన్స్. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి, స్వయంకృత అపరాధం అది అపవిత్రమని తెలుసు, దాని ద్వారా అపాయమని తెలుసు. తెలిసి పాపము చేసి పాపము ద్వారా రోగాన్ని కొని తెచ్చుకుంటున్నారు. హల్లెలూయా చెప్పండి. యేసయ్యకి స్తోత్రం. ఇప్పుడు అర్థమవుతుందా? రోగాలు ఎన్ని రకాలుగా వస్తున్నాయో మనిషికి, బాధలు ఎన్ని రకాలుగా వస్తున్నాయో, కష్టాలు ఎన్ని రకాలుగా వస్తున్నాయో తెలుసా? ఒక రోగం ఒకటైతే మందు ఒకటేస్తే కుదరదు, ప్రయోజనం శూన్యం. ఒకరోజున ఏం జరిగిందంటే, ఈ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తారు వాళ్ళు, పత్తి పంట వేస్తారు. ఆ పత్తి అమ్మారు మొత్తానికి. పత్తి అమ్మగా కొంత ధనం వారి ఇంటికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధనం తెచ్చుకున్నాడు, బీరువాలో పెట్టుకున్నాడు. ఈ లోపల వాళ్ళ ఆమెకి కడుపులో నొప్పి వచ్చింది. ఏ నొప్పి వచ్చిందండి? కడుపులో నొప్పి వచ్చింది. లోపల ఇంట్లో 40,000 రూపాయలు ఉన్నాయి,
మొత్తానికి 40,000 రూపాయలు జేబులో పెట్టుకున్నాడు. క్యూర్ హాస్పిటల్కి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. రాత్రికి రాత్రి 40,000 రూపాయలు క్యూర్ చేశారు. 1,000 రూపాయలు క్యూర్ అయినాయి కానీ రోగం మాత్రం క్యూర్ కాలే. ఇంకేమైనా ఉంటే దేశారంటే ఏముంది తెచ్చేది, మళ్ళీ అదే ఆటో మాట్లాడుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. లబో దిబో అని మొత్తుకుంటున్నారు. చేసేది లేక వాళ్ళు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు. పాస్టర్ గారికి ఫోన్ చేస్తే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయగానే ఎమ్మటి దెబ్బెమ్మటి ఆ కడుపునొప్పి తగ్గింది. లోపలకు పోయి పాస్టర్ గారికి టీ పెడుతుంది. ఆమె లోపల టీ పెడుతుంటే బయట వాళ్ళ ఆయన లబో దిబో అని మొత్తుకుంటున్నాడు. కొన్నిసార్లు విచిత్రం ఏంటో తెలుసా, దయ్యాలు ఎట్లాంటివి అంటే ఒకళ్ళకి ప్రార్థన చేస్తే వాళ్ళని వదిలిపెట్టి ఇంకొకళ్ళని పడతాయి. అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది మనకి. దేవునికి స్తోత్రం. ఆ పాస్టర్ గారు అనుకున్నాడు ఏమని వదిలిపెట్టింది, ఆయన కనుక పట్టింది. ఏమైందయ్యా అంటే, ఏం లేదండి, ఈ ప్రార్థన ఏదో రాత్రి చేపిస్తే 40,000 రూపాయలు మిగిలేయండి. దేవునికి స్తోత్రం. 40,000 క్యూర్ అయినాయి క్యూర్ హాస్పిటల్లో, కానీ రోగం మాత్రం క్యూర్ కాలేదు. మీరు వచ్చి ఎట్టా ప్రార్థన చేయగానే అట్టా తగ్గిపోయింది. ఎంతకి ఏం రోగం పుట్టింది, రాత్రి ఎందుకు వెలవలేదంటే, ఏం లేదండి పెత్తమ్మగా, 40,000 రూపాయలు వచ్చినాయి, 4,000 రూపాయలు మీకు దశం భాగం ఇవ్వబడిద్దని పిలవలేదు. దేవునికి స్తోత్రం. 40,000 రూపాయలకి 4,000 దశం భాగం ఇవ్వబడిద్దని దశం భాగానికి కక్కుర్తుబడి తీసుకొచ్చి మొత్తం సేవకులకి ఇవ్వకుండా దేశపై బీరువాలు పెడితే క్షణం తెరక్క ముందే సాతాను కూడా ఏం చేశాడు, క్యూర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తానికి టీ తాగి పాస్టర్ గారు వస్తుంటే, ఏమై పాస్టర్ గారు ఇంతగానో వచ్చి ప్రార్థన చేశాడు, కానుక ఉంటే పెట్టి పంపి అంటే అమ్మగారు తీసుకొచ్చి 10 రూపాయలు చేతిలో పెడుతుంది కానుక. క్యూర్ హాస్పిటల్కి అయితే 40,000, క్యూర్ చేసిన దేవుడికైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రీతిగా మరి అనేక రకాలుగా ఒక మనిషికి, ఒక వ్యక్తి జీవితంలో అనేక రకాలుగా వ్యాధులు సంభవిస్తాయి. దాన్ని గ్రహించగలిగినటువంటి శక్తి మనకు ఉండాలి. మనోళ్ళు చిన్న ప్రతిదీ రాగా నెమ్మటి ఆటో కట్టుకోవటం పరుగో పరుగో, ఆటో కట్టుకోవటం పరుగో పరుగో. కనీసం ఒక చిన్న ప్రార్థనను చేయించుదాం. దేవునికి స్తోత్రం. ఏదన్నా సమస్య వస్తే పాస్టర్ గారికి ఏమో ఫోన్ చేసి, హలో పాస్టర్ గారు ప్రార్థన చేయండి, చర్చి పక్కనే ఉంటుంది ఇల్లు, ఇల్లు చర్చి పక్కనే ఉంటుంది, చర్చి పక్కనే ఉంటుంది, చర్చి దగ్గరలోనే ఉంటుంది, చర్చి కాడికి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి చేత కదా, ఫోన్ చేసి హలో పాస్టర్ గారు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. అదే రోగం వస్తే మాత్రం 300 రూపాయలు ఆటో కట్టుకుని ఆసుపత్రికి వెళ్తాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. మొత్తానికి ఈ యొక్క తల్లి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చింది. ఈ 12 సంవత్సరాలుగా ఏమలో ఉన్నటువంటి పాపం, ఈ రోగము కలగడానికి, ఈ పాపము ద్వారా ఈ రక్తస్రావము కలగడానికి ఆమె జీవితంలో ఆ పాపం అనేది ఏలుబడి చేస్తున్నప్పుడు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి వస్త్రపు చెంగు తాకగానే ఆమె పాపము క్షమించబడింది, రోగం నయమైపోయింది. ఒక్క దెబ్బకు 2 నయమైపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం హల్లెలూయా. కనుక రాత్రి బలిపీఠమును తాకు ప్రతిదీ పరిశుద్ధపరచబడుతుంది. బలిపీఠమును తాకు ప్రతిదీ ప్రతిష్ఠితమగుతుంది. గనుక ఈరోజు వాక్యం ఇంటిన బిడ్డలారా, 3 విషయాలు మీ జ్ఞాపకం చేస్తున్నాను. 1, ప్రత్యక్ష గుడారములో ఉన్న బలిపీఠం ఒక్కటే. అలాగనే ప్రపంచానికి దేవుడు ఒక్కడే. అలాగనే ప్రత్యక్షపు గుడారములో ఉన్న బలిపీఠం అతి పరిశుద్ధమైనది. అలాగనే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అతి పరిశుద్ధుడైన దేవుడు. అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఒక్కడై ఉన్న బలిపీఠం, అతి పరిశుద్ధుడైన దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని తాకిన వెంటనే ఎటువంటి పాపి కూడా పరిశుద్ధుడుగా మార్చబడుతున్నాడు, ఎటువంటి రోగమైనా స్వస్థత కలుగుతుంది. ఆమేన్. అందుకని యేసు ప్రభు వారు అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నన్ను తాకండి, బలిపీఠాన్ని తాకండి, బలిపీఠమైన యేసును తాకండి. ఆయన రమ్మనుచున్నాడు. నువ్వు ఎట్టి ప్రయాసములో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఎటువంటి బాధలో ఉన్నా, నువ్వు ఎటువంటి బలహీనతలో ఉన్నా, ఎటువంటి శ్రమలో ఉన్నా, ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్డ, బలిపీఠమైన యేసు దగ్గరకు వస్తే నీ పాపము నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు,
నీ రోగము నుంచి విడిపిస్తాడు, నీ శాపము నుంచి విడిపిస్తాడు, నీ దరిద్రము నుంచి విడిపిస్తాడు, నీ బంధకాల్లో నుంచి విడిపిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను మోక్షమునకు సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప దేవుడు బలిపీఠముగా మనకున్నాడు. అందుకని పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు, మనకొక బలిపీఠం ఉంది. చెప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి. ఏముంది చెప్పండి? మనకొక బలిపీఠం. ఆ బలిపీఠం మనకుంది గనక మనం భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు, కృంగిపోవాల్సిన పని లేదు. ఆ బలిపీఠమైన యేసు నిన్ను పవిత్రపరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు. అట్టి బలిపీఠమైన యేసుని మనం యేసుతో అంటు కట్టబడి బలిపీఠమును అంటి పెట్టుకొని మనం జీవించి ప్రభు కృపలో వర్ధిల్లుదుముగాక. మోకరించండి, కళ్ళు మూసుకోండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ఈ రాత్రి మనకు అనుగ్రహించబడిన వర్తమానం నిశ్చయముగా మన హృదిగదిలో స్థిరపరిచి వాక్యము ద్వారా బలపరిచి వాక్యపు మార్గములో మని నడిపించి విజయోత్సవముతో దేవుడు మన్ని ఊరేగింప చేయనట్లుగా ఎట్టి బలహీనతతో ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన నువ్వెక్కడ ఉండి వాక్యం వింటున్నా, ఎటువంటి బలహీనతతో ఉన్నా ఈ రాత్రి ప్రభువు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీ పాపమును తొలగించబోతున్నాడు. నీ రోగానికి కారణమైన, నీ శాపానికి కారణమైన, నీ దరిద్రానికి కారణమైన, ఓ నీ వేదనకు కారణమైన పాపమును యేసుక్రీస్తు వారి రాత్రి తొలగించబోతున్నాడు. నీ పాపమును క్షమించబోతున్నాడు. బలిపీఠమైన యేసు అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని సిలువలో వ్రేలాడుచు సిలువధారి అయిన యేసు, మన బలిపీఠమైన యేసు మనకు క్షమాపణ ప్రకటిస్తున్నాడు. రాత్రి నిశ్చయముగా ఆయన మన్ని క్షమించి, మన్ని స్వస్థపరిచి, మన్ని బలపరిచి, మనకు రక్షణ కలుగు చేయనట్లుగా చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభువుకి స్తోత్రము చెల్లించుదాం. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఈ రాత్రి ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ప్రత్యక్షపు గుడారములో ఒక్కటే బలిపీఠం ఉన్నట్టుగా ప్రపంచానికి దేవుడు మీరొక్కరేనని, ప్రత్యక్షపు గుడారములో ఉన్న బలిపీఠం అతి పరిశుద్ధమైనదిగా ఉన్నట్టు మీరు అతి పరిశుద్ధుడు అయిన దేవుడు అని, నిన్ను తాకిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధపరచబడుతున్నారని, పాపములు తొలగించబడుతున్నాయని, పాపము ద్వారా వచ్చే రోగం, పాపము ద్వారా వచ్చే శాపం, పాపము ద్వారా వచ్చే దరిద్రం, పాపము ద్వారా వచ్చే వేదన సమస్తాన్ని తొలగిస్తున్నారని తేటగా సూటిగా మాతో మాట్లాడేందుకు వందన్నారు. ఈ రాత్రి ఎవరు ఏ బిడ్డలు ఏ బాధతో ఏ వేదనతో ఏ కష్టముతో ఏ కన్నీటితో ఏ శోధనతో ఉన్న ఏ సునామలో శ్రమలకు కారణమైన పాపం శాపం ఏ సునామలో సైతాను బంధకాలు తొలగిపోవునుగా, విడుదల కలుగునుగాక, విజయము కలుగునుగాక. మీరే సహాయం అనుగ్రహించి దీవించి మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావములు మీకే అర్పించుకుంటూ యేసునాథుని పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వినయ మనస్సుతో వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసం సహాయం సమృద్ధి దీవెన ఆశీర్వాదాలు కూడి వచ్చిన మనకు ఆయా ప్రాంతాలలో ఉండి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యమును వీక్షించుచున్న బిడ్డలకు సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధులకు సంఘానికి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు